బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఎందుకు లిఫ్ట్ ఆపారు? ఎవరు మీరు? ఏ హానెస్ట్ రాజు కోసం ఫోన్ లో గాలించావో అదే హానెస్ట్ రాజుని. నిన్ను వెతుక్కుంటూ హాస్పిటల్కి వచ్చాను. అవును, ఏం జరిగింది? ధైర్యంగా చెప్పు. 3 సంవత్సరాలకు ముందు నా ఫ్రెండ్ కస్తూరి డాక్టర్గా ఉన్నప్పుడు నేను స్టాఫ్ నర్స్గా చేరాను. ఒకరోజు సీరియస్ కండిషన్లో ఉన్న ఒక పేషెంట్ని తీసుకొచ్చి చేర్చారు. ఆ పేషెంట్ని చెకప్ చేసినప్పుడు 2 కిడ్నీలు ఉండవలసిన పేషెంట్కి 1 కిడ్నీ మాత్రమే ఉంది. అది కూడా ఫెయిల్యూర్ అయి ఫంక్షన్ చేయటం మానేసింది. ఇంకొక కిడ్నీ లేనందువల్ల కస్తూరికి సందేహం వచ్చింది. ఆమె భర్తను పిలిచి అడిగింది. ఏం సార్, ఈవిడికి ఇంతకుముందు ఏదైనా ఆపరేషన్ చేశారా? లేదే. సరిగ్గా జ్ఞాపకం తెచ్చుకొని చెప్పండి. అవును, 2 ఏళ్లకు ముందు ఒలికాన్పు కావడం వల్ల సీరియస్ అయింది. ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. ఏ హాస్పిటల్లో? బాంబేలో ఒక ప్రైవేట్ హాస్పిటల్. బాంబేలోనా? అవును, బాంబే నుండి ట్రాన్స్ఫర్ అయ్యి 1 రోజులు అయింది. అవును డాక్టర్, ఎందుకు ఇలా అడుగుతున్నారు? ఏమీ లేదు, మీ వైఫ్ బాగా వీక్గా ఉన్నారు, అందుకే అడిగాను. ఆ పేషెంట్ కిడ్నీ లేని విషయం కస్తూరి డాక్టర్తో చెప్పింది. డాక్టర్, ప్రసవ అనే పేరుతో పెద్ద ఘోరం జరిగింది డాక్టర్. ఏమంటున్నారు? బాంబేలో ఉన్న ఒక హాస్పిటల్లో ప్రసవం కోసం అడ్మిట్ అయిన ఒక అమ్మాయిని ఆపరేషన్ వరకు తీసుకువెళ్లారు. ఆపరేషన్ అనే పేరుతో 2 కిడ్నీల్లో 1 కిడ్నీని ఆమెకు తెలియకుండా తీసేశారు. తలుచుకుంటేనే చాలా ఘోరంగా ఉంది డాక్టర్. ఇది మీ ఊహ? ఊహ కాదు డాక్టర్, ఇది నిజం. ఆమె అమాయక భర్తను అడిగి తెలుసుకున్నాను. మీరే అమాయకుడు అంటున్నారు, మరి అతను చెప్పిన దాన్ని పెద్దగా తీసుకుని ఎలా వాగుతున్నారే? మనిషి వాగుతాడు, కానీ మిషన్ వాగదు. ఆ పేషెంట్ నేను స్కానింగ్ చేసి చూసినప్పుడు ఆవిడకు 1 కిడ్నీ లేదు, ఉన్న 1 కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. ఆ పేషెంట్ పరిస్థితి బాగా సీరియస్ గా ఉంది డాక్టర్. మనకు అవసరం లేని విషయంలో తలదూర్చి వాళ్ళ కుటుంబాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. లీవ్ ద మ్యాటర్. లుక్ కస్తూరి, ఆపరేషన్ జరిగిన చోటు మనకు సంబంధం లేని చోటు. అది మాత్రమే కాదు, అది మన స్టేట్ కూడా కాదు, వేరే స్టేట్. యునో వేరే స్టేటా? అది ఆవేశపడకుండా నేను చెప్పింది వినండి. నేను చీఫ్ అనే హోదాలో ఆర్డర్ చేయడం లేదు, అనుభవం ఉన్న వాడికి అడ్వైస్ చేస్తున్నా. వెళ్ళి జరగాల్సిన పనులు చూడండి. గో. ఆ పేషెంట్ కి ఆపరేషన్ జరిగింది, కానీ ఆమెను కాపాడలేకపోయాం. పేషెంట్ చనిపోగానే కస్తూరి కోపం డాక్టర్ మీదకు మళ్ళింది. నేను ఎంతగానో నచ్చ చెప్పాను, ఆమె ఆవేశం తగ్గలేదు. ఎందుకే నీకు అనవసర పనులు? ఏది అనవసరమైంది? మానవత్వం ఉన్నవాళ్ళే ఈ వృత్తికి రావాలి, లేదంటే మాట్లాడక కసాయి కొట్టు పెట్టుకు బతకొచ్చు. తిరిగి మళ్ళీ చెప్తున్నాను, ఇది నీకు అవసరం లేని. సింధు, ఆ డాక్టర్ లాగా నువ్వు దీన్ని నిర్లక్ష్యం చేయకు. అది చెప్పవలసిన చోట చెప్పి తీరుతాను. ఇంత సాహసం ఉన్న నువ్వు రాజకీయంలో చేరుకోవచ్చు. సార్, ఈ సంఘటన ఎవరో రౌడీలు చేసిన పనిని మేం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసి మాట్లాడకుండా ఊరుకున్నాం. ఇది జరిగిన 4 రోజుల్లో కస్తూరి కనిపించలేదు, వాళ్ళ అన్నయ్య కూడా కనిపించలేదు. వాళ్ళు కనిపించకపోవడానికి కారణం హాస్పిటల్లో జరిగిన సంఘటనే కావచ్చు. ఇది చెప్పడానికే నేను ఫోన్ చేశాను, కానీ ఎందుకులే గొడవనే భయంతో మాట్లాడలేదు. ఆ డాక్టర్ పేరేంటి? ఆయన ఎక్కడున్నారో నీకు తెలుసా? సార్, నేను హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా ట్రైనింగ్ పొందింది 1 రోజులే. అక్కడ 100లాది డాక్టర్లు పనిచేస్తున్నారు, కానీ అతను ఎవరో ఏమిటో నాకు తెలీదు. స్వయంగా చూస్తే ఆ డాక్టర్ని గుర్తుపడతావా? పడతాను సార్. ఒక డాక్టర్ తప్పు చేసి ఉంటాడేమోనని అందరు డాక్టర్స్ని నిలబెట్టి నేరస్తుల్లా విచారణ చేయటం, వాళ్ళని అవమానపరచడం మాత్రమే కాదు, చట్టవిరుద్ధం కూడా. చూడమ్మా, మిమ్మల్ని కిడ్నాప్ చేయాలనుకున్నారే, వాళ్ళని చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా? ఒక్కడిని మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నాను సార్, అతని పళ్ళు గోళ్ళు ఇంకా నా కళ్ళల్లోనే ఉన్నాయి. అప్పుడు రేపే అతన్ని నేను గుర్తుపట్టను సార్. ఏమ్మా? సార్, నేను అతన్ని గుర్తుపడితే నా ఫ్రెండ్ కస్తూరికి పట్టిన అదే గతి నాకు పడుతుంది. అన్నయ్య కుటుంబం తోడుగా ఉన్న తనకే ఆ గతి పడితే ఎక్కడో కుటుంబాన్ని వదిలేసి లేడీస్ హాస్టల్లో ఒంటరిగా ఉన్న నా పరిస్థితి ఆలోచించండి. రేపు గుర్తుపట్టే తీరుతారు.
ఏ అమ్మాయిని ఎత్తుకెళ్లాలో మీతో ధర్మా చెప్తాడా? లేదు సార్, ఒంటరిగా నుంచునే అమ్మాయిలను ఎవరినైనా సరే కిడ్నాప్ చేస్తాం, కానీ ఆమె పేరు ఆనవాళ్లు చెప్పి కిడ్నాప్ చేయమన్నది ఈ డాక్టర్ కస్తూర్ని. దానికి కారణం ఏమిటో నీకు తెలుసా? అడిగాను, ఆయన చెప్పలేదు. కానీ ఆవిడెవరికో అడ్డుగా ఉందని మాత్రం అనుకుంటున్నాను. ఇప్పుడు ధర్మ ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆయన త్రిశూలం కొండ మీద ఉండొచ్చు. రేపు రాత్రి మంత్రి ఆర్ఆర్ఇంటికి తప్పకుండా వస్తారు. ధర్మను సజీవంగా అరెస్ట్ చేసుంటే ఈ కేసుకు ఒక సొల్యూషన్ దొరికేది. చేయిజారింది. కోర్టు ఇచ్చిన గడువు 6 వారాల్లో 4 వారాలు అయింది. మిమ్మల్ని నమ్మాను. మన డిపార్ట్మెంట్ పరువు తప్పకుండా కాపాడతారనుకున్నాను. బొమ్మ చేశారు సార్. నాకు తెలిసినంత వరకు ధర్మ చావలేదు. ఈ కేసును డైవర్ట్ చేయడానికి నాటకం ఇది. చక్కన పోహ. రైల్వే ట్రాక్ లో ధర్మ డెడ్ బాడీ దొరికింది. అతను పాస్పోర్ట్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇంకా మీ మాటను నమ్మమంటున్నారా? నమ్మించడానికి చెప్పలేదు. నిజం అదే. ఆనవాళ్ళు తెలియకుండా బాడీ నరికి మనల్ని మోసం చేశాడనుకుంటాను. నాకు 2 రోజులు టైం ఇవ్వండి, ఓ గుడ్ న్యూస్తో వస్తాను. మిస్టర్ రాజ్, ఆయన ఇంటిని ఆల్రెడీ వాచ్ చేయడానికి పర్మిషన్ లేకుండానే ఏర్పాటు చేశారు. అదే టూ మచ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, ధర్మ ఇంకా చావలేదు, ప్రాణాలతో ఉన్నాడు. మినిస్టర్ ఆర్ఆర్ ఇంట్లోకి వెళుతున్నాడు అమ్మగారిని పిలవరా. పిలిస్తే ఎవడు రారు. ఏ పోయారు? ఎక్కడికి రా. ఇప్పుడు నువ్వు వెళ్లే చోటుకే దీర్ఘ సుమంగళిగా పంపించా. Oh, my God.
కాపాడండి.